హలో ఫ్రెండ్స్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఈరోజు స్టాక్ మార్కెట్ యొక్క మార్నింగ్ అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మార్కెట్ అనేది నిన్న ఏ విధంగా మూవ్ అయింది అనే అంశాలంతా డిస్కస్ చేసి స్టాక్స్ యొక్క న్యూస్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో గ్యాదర్ చేసుకొని సో ఇవాళ ట్రేడింగ్ అనేది ఏ విధంగా ముందుకెళ్దామో, ఆ యొక్క అంశాలు టెక్నికల్గా అవుట్లుక్ అనేది ఎలా ఉందో ఈ వీడియోలో చర్చించుకుందాం. సో ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఇవాళ టెక్నికల్ ఇండెక్స్ మీద సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ యొక్క బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ గ్లోబల్ మార్కెట్ న్యూస్, వాటి యొక్క చార్ట్ టెక్నికల్స్, ఆప్షన్స్ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ యొక్క న్యూస్, వాటి యొక్క డేటా, టెక్నికల్ ఫండమెంటల్స్ మీద డిస్కస్ చేసి వీడియో క్లోజ్ చేస్తాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాటి యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ ఏ విధంగా ప్లేస్ ఉన్నాయి. నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 10,774 నుంచి 10,704కి సపోర్ట్ లెవెల్స్ అనేది ప్లేస్ ఉన్నాయి. రెసిస్టెన్స్ లెవెల్స్ 10,886 నుంచి 10,929కి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ప్లేస్ అయి ఉన్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీకి చూసుకున్నట్లయితే సపోర్ట్ లెవెల్స్ 26,750 నుంచి 26,377కి సపోర్ట్ లెవెల్స్ అనేది కొనసాగింది. రెసిస్టెన్స్ లెవెల్స్ 27,387 నుంచి 27,652కి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ కొనసాగుతున్నాయి. సో ఇండెక్స్ నిన్న క్లోజ్ అయ్యే సమయానికి చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది కనపరిచింది. నిఫ్టీ 46 పాయింట్ల దాకా మెరుగుపడి 10,844 లెవెల్స్కి చేరుకుంది. బేసిస్ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 161 పాయింట్లు మెరుగుపడి 36,724 లెవెల్స్కి చేరుకుంది. సో ఇంకా గ్లోబల్ మార్కెట్ న్యూస్ కూడా ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది కనపరుచున్నాయి. యూరోపియన్ ఇండెక్స్ కూడా, సో యుఎస్ చైనా ట్రేడ్ వార్స్ కూడా ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడానికి ఇద్దరు చర్చించుకునే మీటింగ్ అనేది కూడా ఇవాళ ఉందన్నమాట. సో దాని యొక్క ఇంపాక్ట్ అనేది కూడా కలిగి ఉందన్నమాట. ఇంకా నిఫ్టీ యొక్క నిఫ్టీ 50 యొక్క ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఇంకా 4th నుంచి ఏ విధంగా అప్ మోడ్ ట్రెండ్ అనేది మూవ్ అయింది. సో ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది కనపరిచి ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇది ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది నిన్న మార్కెట్లో కనపరిచింది. టెక్నికల్గా చూసుకున్నట్లయితే ఒక బౌన్స్ బ్యాక్ అనేది కూడా క్లెయిమ్ చేస్తుంది. 10,800 లెవెల్స్కి అయితే చేరుకుంది. సో ఒక బులిష్ క్యాండిల్ని డైలీ చార్ట్ క్యాండిల్ స్టిక్స్లో ఫామ్ చేస్తుందన్నమాట, ప్రీవియస్ సెషన్స్తో పోల్చుకున్నట్లయితే. సో ఇది లెవెల్స్ 10,756 నుంచి 10,637 లెవెల్స్కి చేరుకుంది. ఇంకా చైనా సర్వీస్ సెక్టర్ చూసుకున్నట్లయితే వీళ్ళు డిస్పైట్ బోర్డర్ ఎకనామిక్ హెడ్విండ్స్ ఈ యొక్క వార్ యొక్క సమయంలో కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట యుఎస్ చైనా ట్రేడ్ వార్స్ అనేది. ఇంకా టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 10,800 లెవెల్స్కి ప్లేస్ అయింది. ఇంకా అదేవిధంగా 10,600కి స్ట్రైక్ అనేది కనపరిచింది. మ్యాక్సిమం కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్లో 11,200 నుంచి 11,700కి స్ట్రైక్ అనేది కనపరిచింది. ఇంకా కాల్ రైటింగ్లో 11,000 నుంచి 10,900కి స్ట్రైక్ అనేది కనపరిచింది. ఇంకా మైనర్ పుట్ రైటింగ్ చూసుకున్నట్లయితే 10,800 నుంచి 10,600కి స్ట్రైక్ అనేది కనపడుతుంది. సో ఈ యొక్క ఆప్షన్స్ డేటాలో లోయర్ ట్రేడింగ్ రేంజ్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 10,600 నుంచి 11,200 జోన్స్కి కొనసాగి ఉంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ 27,500 నుంచి 27,750కి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కొనసాగి ఉన్నాయి. సపోర్ట్ లెవెల్స్ 26,850 నుంచి 26,600కి సపోర్ట్ లెవెల్స్ అనేది కొనసాగి ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి. ఇంకా న్యూస్లోకి వెళ్తే అవెన్యూ సూపర్ మార్ట్స్ యొక్క క్రిజిల్ రేటింగ్స్ అనేది AA+ నుంచి అవుట్లుక్ అనేది ఒక స్టేబుల్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక నాన్ కన్వర్టబిలిటీ వెంచర్స్కి 200 crores కూడా యొక్క కంపెనీ ఇవ్వడం చూస్తున్నాం. ఇంకా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బిడర్ చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ ట్రాన్స్మిషన్ సిస్టంలో వెలుగు యొక్క బిడర్గా మధ్యప్రదేశ్ ట్రాన్స్మిషన్ సిస్టంలో స్థాపించున్నారు. ఇంకా సెంచరీ పాలిబోర్డ్స్ యొక్క న్యూస్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ ఇన్ఫామ్ చేసినట్టు విజయ్ చిబ్బర్, హూ ఈ ప్రజెంట్ టర్మ్ ఆయనకి ఎక్స్పైర్ అయిపోతుంది అన్నమాట, సో 31 జనవరి 2020. సో వీళ్ళు రీఅపాయింట్మెంట్ చేయడానికి ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఆ కంపెనీ సెకండ్ టర్మ్కి పీరియడ్ 5 ఇయర్స్లో జనవరి 31, 2025కి వేరే అతన్ని రీప్లేస్ చేస్తారు. సో పిఎన్బి, ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్, యూనియన్ ఆంధ్ర కార్పొరేషన్ బ్యాంక్ యొక్క మెర్జింగ్ మనకు తెలిసిందనమాట. సో దీన్ని ఐఆర్డీఎస్ స్కానర్ కిందకి ఉంచి ఉన్నారు. ఇండిగో యొక్క న్యూస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క దీ యొక్క ఫ్రీమ్ యొక్క లెటర్ అనేది సెవీకి రిప్లై అనేది ఇచ్చింది. ఇంకా శంకరా బిల్డింగ్స్ యొక్క ప్రోడక్ట్స్ యొక్క న్యూస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క రేటింగ్స్ అనేది డౌన్గ్రేడెడ్గా ఇచ్చున్నారు. ఇండియా ఏ మైనస్గా ఈ యొక్క రేటింగ్స్ అనేది ఇచ్చున్నారు. సో అవుట్లుక్ మాత్రం స్టేబుల్గానే ఉంది. సో ఐసిఐసిఐ ల్యాంబర్డ్ ఈ ఫ్రీమ్ చూసుకున్నట్లయితే స్ట్రాటజిక్ టై అప్ అవ్వడానికి స్టాండర్డ్ చేటర్డ్ బ్యాంక్తో
రెడీగా ఉందన్నమాట. సో ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ అండ్ సొల్యూషన్స్ ఈ కంపెనీ చూసుకున్నట్లయితే నిపేంద్ర కుమార్ షన్నన్ త్రివిక్రమ్ కైటాన్ని ఇండిపెండెంట్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా అపాయింట్ చేయడం అనేది కూడా జరిగింది. ఇంకా ఎంసీఎక్స్ ఇండియా చూసుకున్నట్లయితే ఎంఓయు అనేది చేసుకుంది జిహెన్జు కమోడిటీ ఎక్స్చేంజ్తో. ఎన్ఎండిసి చూసుకున్నట్లయితే కంపెనీ రిపోర్ట్ ఇరాన్ ఇయర్ బేసిస్లో సేల్స్ అనేది ఫాలో అయినాయని ఐరన్ ఓర్ మీద ఈ యొక్క ఆగస్టు మాసానికి తెలియజేస్తుంది. ఇంకా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క షేర్స్ అనేది సెల్ చేస్తున్నారు. నిన్న వాళ్ళ యొక్క వర్త్ చూసుకున్నట్లయితే 1738 కోట్లుగా చేరుకుంది. ఇంకా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే మన ఇండియాలో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు బై చేసిన షేర్స్ వర్త్ 1304 కోట్లకి చేరుకుందనమాట నేను ఇండియన్ మార్కెట్లో. ఇంకా విప్రో చూసుకున్నట్లయితే 300 మిలియన్ కాంట్రాక్ట్ అనేది ఐసిఐసి బ్యాంక్ నుంచి కైవసం చేసుకుంది. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ అనమాట. ఫుడ్ మినిస్టర్ చూసుకున్నట్లయితే ఇతను ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ని 5 సెప్టెంబర్ నుంచి బ్యాన్ చేయాలని తెలియజేస్తున్నారు రామ్విలాస్ పాస్వాన్. ఇంకా రూపీ చూసుకున్నట్లయితే బౌన్స్ బ్యాక్ అయ్యిందనమాట, 27 పైసలు మెరుగుపడిందనమాట. ఇప్పుడు 72 రూపాయలు 12 పైసలకి ట్రేడ్ అనేది కొనసాగుతుంది. ఎన్టీపీసీ చూసుకున్నట్లయితే ఫైనల్ డివిడెండ్ అనేది పే చేస్తుంది 2018-19 మాసానికి 2473 కోట్లు. ఇంకా పిఎన్బీస్ అవుట్లుక్ పాజిటివ్గా ఉంది, ఒక పాజిటివ్ న్యూస్ అనమాట. మూడీస్ యొక్క అవుట్లుక్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఎస్ బ్యాంక్ చూసుకున్నట్లయితే వీళ్ళు 61 లక్షలు సెటిల్డ్ కేసు చేయాల్సిందిగా సిబిఐ నుంచి ఒక లెటర్ అయితే కంప్లైంట్ అంటే రిజిస్టర్ అయింది. సో అది సెబీకి రిజిస్టర్ అయింది. సో ఐసీసీ బ్యాంక్ చూసుకున్నట్లయితే లెండింగ్ రేట్స్ 10 బేస్ పాయింట్స్కి తగ్గించుకున్నారు. ఇంకా గుజరాత్ ఆల్కీస్ యొక్క కెమికల్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు 7.25% మేర సెటిల్ చేస్తున్నారన్నమాట 421 రూపాయల ప్రకారంగా. ఇంకా అశోక్ లైలాండ్ చూసుకున్నట్లయితే 4.21% నిన్న ట్రేడింగ్లో పడిపోయింది. సో 62 రూపాయల 60 పైసల దగ్గర ఈ యొక్క కంపెనీ షేర్స్ అనేది ట్రేడ్ అనేది కనపరుస్తుంది. విఎస్ టైలర్స్ చూసుకున్నట్లయితే ట్రాక్టర్స్ 8.48% మెరుగుపడి 1113 రూపాయల దగ్గర ఈ యొక్క షేర్స్ అనేది కొనసాగుతున్నాయి. ఈ యొక్క ట్రాక్టర్ సేల్స్ అనేది 57% దాకా పెరిగి ఉన్నాయి 813 యూనిట్స్తో ఆగస్టు ఈ సిరీస్కి. అది లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే 517 యూనిట్లుగా ఉంది ఇది లాస్ట్ ఇయర్తో. సన్ ఫార్మా టెక్చువల్స్ ఇండస్ట్రీస్ చూసుకున్నట్లయితే 2.9% పడిపోయి 426 రూపాయల 40 పైసలకి చేరుకుందనమాట. సెబీ నుంచి ఈ యొక్క ఆర్డర్ అనేది ఫోరెన్సిక్ ఆడిట్ అగెనిస్ట్గా ఒక ఆర్డర్ అనేది వీళ్ళు కైవసం చేసుకున్నారు. సో ఎస్ బ్యాంక్ చూసుకున్నట్లయితే 2% మేర ఆగస్టు 4న వాడి యొక్క స్టాక్ అనేది పడిపోతుందని చూసాం. సో మార్గన్ స్టాన్లీ వాళ్ళు ఈ యొక్క స్టాక్ మీద అండర్ వెయిటెడ్గా ఇవ్వడంతో ఈ యొక్క స్టాక్ అనేది 2% మేర పడిపోయింది. టార్గెట్ ప్రైస్ 55 రూపాయలు ఇచ్చారు అనమాట 95 రూపాయల నుంచి. సో డేటా చూసుకున్నట్లయితే ఈ యొక్క నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఒక మీటింగ్ అనేది యుఎస్డిలో జరగబోతుంది అనమాట 5:45 ఇప్పుడు సమయం, 8 గంటలప్పుడు న్యాచురల్ గ్యాస్ స్టోరేజ్లో ఒక మీటింగ్, క్రూడ్ ఆయిల్ ఇన్వెస్టర్స్ ఒక మీటింగ్, సో ఎస్ఎన్బి చైర్మన్ జోర్డన్స్ ఈ యొక్క స్పీచ్ అనేది ఉందన్నమాట. ఇంకా వీక్లీ డెలివరీలో ఉన్న స్టాక్స్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ, డాక్టర్స్ రెడ్డీస్ ల్యాబ్, ఐసిఐసి బ్యాంక్, ఇన్ఫీ, సెక్టార్ ఫోక్స్లో నిఫ్టీ మెటల్ స్టాక్స్ అనేది కొనసాగుతున్నాయి. సో టెక్నికల్గా బులిష్లో ఉన్న స్టాక్స్ బీపీసీఎల్, అపోలో టైర్స్, ఫ్రేటెల్, డివీస్ ల్యాబ్, బీఎల్, ఐసిఐసి ప్రూరల్, హెచ్సిఎల్ టెక్, అదాని ట్రాన్సిస్టర్స్ యొక్క స్టాక్స్ టెక్నికల్గా బులిష్లో కొనసాగుతున్నాయి. బేరిష్లో స్టాక్స్ ఐసిఐసిజిఐ, అదాని గ్యాక్స్, టాటా ఎలక్సీ, ఎక్సైడ్ ఇండియా, ఎస్కార్ట్స్, ముత్తూట్ ఫినాన్స్, పీజీహెచ్ఎల్ స్టాక్స్ టెక్నికల్గా బేరిష్లో కొనసాగుతున్నాయి. సో 52 వీక్స్ హైలో కొనసాగుతున్న స్టాక్స్ ఇన్ఫీ, బాటా ఇండియా, ఐసిఐసి ప్రూరల్, పెట్రోనట్, హిందుస్థాన్ లివర్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, జిఎస్కే కాన్స్, ఇంకా ఇండిగో, బ్రిగేడ్, క్యానిఫ్లో హోమ్స్ యొక్క స్టాక్స్ అనేది 52 వీక్స్లో హైలో ఉన్నాయి. సో 52 వీక్స్లో లోలో ఉన్న మేజర్ స్టాక్స్ చూసుకున్నట్లయితే కోల్ ఇండియా, ఇండియా స్టార్స్, ఎంఓఎల్, పిఎన్బి హౌసింగ్, మహేంద్రా అండ్ మహేంద్రా, అశోక, అంబుజా సిమెంట్స్ ఈ యొక్క స్టాక్స్ అనేది 52 వీక్స్లో కొనసాగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వాల్ట్ నాటి యొక్క స్టాక్ మార్కెట్ మార్నింగ్ అప్డేట్స్. మరిన్ని ఇలాంటి మార్నింగ్ అప్డేట్స్ మీరు పొందాలి మీ అనుకున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మన ఛానల్ని టెలిగ్రామ్లో ఫాలో అయిన
ఫాలో అవ్వాలనుకున్నట్లయితే, లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకున్నట్లయితే తెలుగు ట్రేడింగ్ అకాడమీ అని సెర్చ్ చేసి జాయిన్ అయినట్లయితే తెలుగు మన లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా పొందుతారు. మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ట్రేడింగ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాట్ అకౌంట్ అనేది అవసరం. సో దాని కొరకు డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు అలైస్బిల్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీళ్ళ ద్వారా అద్భుతమైన ఇంటర్డే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా తెలియజేస్తారు. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.